వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వారసులు మేమే, మేమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వారసులు అని చెప్పేసి ఓ నాయన ఎలక్షన్ టైంలో ఎంతమంది మాట్లాడారు. నిజమైన వైఎస్ఆర్ రాజ వారసులు ఎవరు? హూ ఈజ్ ది ట్రూ హెయిర్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని దాని మీద సక్సెసర్ గురించి చాలా పెద్ద డైలాగులు, ప్రసంగాలు, గంటలు గంటల తరబడి ప్రసంగాలు ఇచ్చారు ఎలక్షన్స్ టైంలో. వాళ్ళలో ప్రధానంగా వైఎస్ఆర్ వారసులు ఎవరు అనే దాని మీద ప్రధానంగా ఎక్కువగా మాట్లాడింది రేవంత్ రెడ్డి. ఒకడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ చీఫ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ వచ్చి కూడా మరి చెప్పారు నిజమైన వారసులు ఎవరంటే ఒక డెఫినేషన్ ఇచ్చాడు, రైట్? వీళ్ళే వైఎస్ఆర్ వారసులని ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడారు. కేవీపీ రామచంద్రరావు గారు మాట్లాడారు, తులసిరెడ్డి గారు మాట్లాడారు. షర్మిల గారి సంగతి పక్కన పెట్టండి, షర్మిల గారి సంగతి మనం మాట్లాడద్దు ఇప్పుడు. ఓకే, కూతురు కాబట్టి ఆమె తప్ప మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాయి, రైట్? వీళ్ళందరూ వచ్చి మేమే వారసులు అని చెప్పి చెప్పారు ఇది కాంగ్రెస్ వాళ్ళందరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి. అసలు జగన్ వారసుడే కాదు, మేమే నిజమైన వారసులు అన్నారు కదా. మరి ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను తగలబెడుతుంటే ఎక్కడున్నారు మీరంతా? డే వన్ నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను తగలబెడుతున్నారు, కూల్దోస్తున్నారు, పడగొడుతున్నారు. ఎక్కడున్నారు గురు వీళ్ళంతా? ఈ వారసులు ఎక్కడున్నారు? ఫేక్ వారసులు అందరూ. యు ఆల్ ఆర్ ఫేక్ సక్సెసర్స్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. నిజంగా ఫేక్ వాళ్ళు. అంత ఫేక్ ప్రచారం చేయడం ద్వారా ఎవరికి రాజశేఖర రెడ్డి గారి మీద నిజంగా ప్రేమ లేదు నిజం చెప్పాలంటే. అసలు ఇంకా షర్మిల గారు ఏమన్నారు? తెలంగాణలో నా వల్లే రేవంత్ రెడ్డి గెలిచాడని చెప్తుంది కదా తెలంగాణ. షర్మిల గారు అయితే చెప్తున్నారు తెలంగాణలో రాజశేఖర్ ఆమెకు పార్టీ పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, దాన్ని కాంగ్రెస్లో మెర్జ్ చేశారు అంటే అర్థం ఏంటి? కాంగ్రెస్లో మెర్జ్ చేశారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులు మొత్తం ఆ కాంగ్రెస్లోకి మెర్జ్ అయ్యారు, ప్లస్ ఆల్రెడీ కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి మనుషులు ఉన్నారు, రైట్? ఉన్నారు కదా. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పడగొడతంటే ఇప్పుడు ఎవడో నోరెత్తట్లేదు అంటే మీరంతా ఫేక్ వారసులు అని అర్థం. ఊరికే ఎలక్షన్స్ టైంలో ఆయన వాడుకోవడానికి, ఆయన పేరు వాడటానికి రాజశేఖర్ రెడ్డికి ఉన్న ఒకటో కొద్ది అని మనం అనకూడదు. 1% ఓట్ షేర్ పెరిగింది కాంగ్రెస్కి 2024లో. వాళ్ళు చేసిన ఈ రాజశేఖర రెడ్డి గారి పేరు వాడటం ద్వారా, మేమే నిజమైన వారసులు మనం చెప్పుకోవడం ద్వారా 0.68% ఉంది 2019లో కాంగ్రెస్ ఓట్ షేరు. ఇప్పుడు అది 1.8-1.5 పెరిగింది. అది అంటే 1% ఓట్ షేర్ పెరిగింది, తక్కువ కాదు. 1.1% ఓట్ షేర్ అంటే ఈజ్ నాట్ ఐ మీన్ స్మాల్ పర్సంటేజ్ పెరిగింది. వాళ్ళందరూ ఏరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు బాధపడుతున్నారు. వాళ్ళు ఎవరు నిప్పి పెట్టారు, డైరెక్ట్గా నిప్పి పెట్టారు విగ్రహానికి. మరి విగ్రహాలు వీళ్ళకి ఏమంటామో నాకు అర్థం కాల. విగ్రహాలు ఏమంటాం గురు? రాజ్య పరిపాలన చేయడానికి, రాష్ట్ర పరిపాలన చేయడానికి విగ్రహాలు ఏమంటాం వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఎన్టీఆర్ విగ్రహాలు పడగొట్టాడు ఆయన, ఎన్టీ రామారావు గారి విగ్రహాలు పడగొట్టాడా? మరి ఎందుకు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎందుకు పడగొడుతున్నారు? మూడో వారిసారి జగన్ గారి ఆస్పెక్ట్ పక్కన పెట్టండి. తెలుగుదేశం వాళ్ళకి నేను చెప్పి జగన్ ఆస్పెక్ట్ పక్కన పెట్టండి. ఆమె కుమార్తె షర్మిల గారు మీకు సపోర్ట్ చేశారు కదా, మీకు సపోర్ట్ చేసే, మిమ్మల్ని కలిస్తారే, మీతో మాట్లాడుకుంటారే, బిహైండ్ ఏదో కొత్త ఒప్పందం ఉందని ప్రజాక్షేత్రంలో వచ్చే 30 కోట్ల రూపాయలు వాళ్ళకి వేసారని చెప్పేసి అదొక రూమర్ వచ్చింది. ఆయన రామోజీరావు గారు చనిపోయిన తర్వాత రామోజీరావు గారి యొక్క దానికి ఏదో విజిట్ చేశారని అదొక ఫోటో వచ్చింది. అంటే మీతోనే ఉన్నారు కదా వారసురాలు, ఆమె ఉన్నప్పుడు కూడా ఇప్పుడు విగ్రహాలు పడగొట్టడం ఏంటి మీరు? అర్థం కాల. జగన్ గారి మీద కోపం ఉంటే రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు పడగొడతారు. మరి షర్మిల గారు మీతోనే ఉన్నారు, మీకు సపోర్ట్ చేస్తున్నారు కదా తెలుగుదేశం పార్టీకి. దెన్ వై యూ డూ ఆల్ దిస్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే, అదే అందుకే నిజమైన వారసుడు అవకాశం వచ్చినప్పుడు వాడుకునేటప్పుడు ఆయన వల్ల లబ్ధి వస్తున్నప్పుడు వచ్చే వారసులు వేలల్లో ఉంటారు.
కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చేవాడే నిజమైన వారసుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఇప్పుడు ఎవరి మీద కోపంతో కొడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కోపంతో కొడుతున్నారు. ఇప్పుడు ఆ విగ్రహాలను పగలగొట్టకండ్రా అని చెప్పి పాపం ఈ వేడుకుంటుంది అడ్డుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలే, కాంగ్రెస్ వాళ్ళు కాదు కదా. కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు ఏంటి వైఎస్ఆర్ విగ్రహాలు ఎందుకు పడగొడుతున్నారు టీడీపీ వాళ్ళని, ఇప్పుడు ఎవరు కాపాడుతుంది? అది రాష్ట్ర ప్రజలకి ఇది ఒక గుణపాఠం. ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులు కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళారు, ఇది నిజంగా గుణపాఠమే. ట్రూ సక్సెసర్ అనేది ఇప్పుడు బయటకు వచ్చేది. పడగొడుతున్నారు కదా విగ్రహాలు, ఇప్పుడు అక్కడ ఎవరు పడగొట్టారు, కాల్ చేశారు, రమ్మనండి రేవంత్ రెడ్డి గారిని వచ్చి మాట్లాడమనండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి మాట్లాడమనండి, ఎందుకు సార్ రాజశేఖర రెడ్డి మా వారసుడు, మా కాంగ్రెస్ వాడు, మా కాంగ్రెస్ అతను, మీరు విగ్రహాలు ఎందుకు పడగొడుతున్నారని రేవంత్ రెడ్డిని ఫోన్ చేసి మాట్లాడమంటారు చంద్రబాబు నాయుడు గారికి? మాట్లాడతాడా? కెవీపీ రామచంద్రరావు గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? కెవీపీ రామచంద్రరావు గారు హైదరాబాద్లో కూర్చొని ఎందుకు సైలెంట్గా ఉన్నారు? వచ్చారు కదా, ప్రెస్ మీట్లు పెట్టారు కదా, రాజశేఖర రెడ్డి మావాడే అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు, రాజశేఖర రెడ్డి వారసుడు కాదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు కదా ఆయన. జగన్ గారు ఎవరికి సపోర్ట్ చేసినా వాళ్ళ నాన్నగారి ఆస్తుల్ని వారసత్వాన్ని వాళ్ళ నాన్నకు సంబంధించిన విగ్రహాలని కాపాడుకుంటుంది ఆయన కొడుకు కాబట్టి. సన్ ఈజ్ ఆల్వేజ్ సన్. ఓకే, మరి ఇప్పుడు ఏమి మరి ఏం చేస్తున్నాడు రా పీఏవీపీ రామచంద్రరావు ఏం చేస్తున్నాడు? రాహుల్ గాంధీ వచ్చాడు కదా, రాహుల్ గాంధీ వచ్చి వైఎస్ఆర్ నా మనిషి అన్నాడు కదా, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మా మనిషి అన్నాడు కదా, ప్రసంగం ఇచ్చాడు కదా ఇక్కడ కడపల మీటింగ్లో ప్రసంగం ఇచ్చి వైఎస్ఆర్ మేమేం చేయలేదు, మేము ఎఫ్ఐఆర్ కూడా పెట్టలేదు అని అన్నారు కదా. మరి రాహుల్ గాంధీని ఫోన్ చేసి మాట్లాడమనండి, చంద్రబాబు నాయుడు గారి సంబంధం ఉంది కదా వాళ్ళకి. వాళ్ళకి మొన్న ఏదో స్పీకర్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఏదో అన్నారట కదా, స్పీకర్ ఎలక్షన్స్ అప్పుడు కూడా టీడీపీ అయితే మేము మద్దతు ఇస్తాం అన్నారట కదా కాంగ్రెస్ వాళ్ళు. అంటే వాళ్ళకి ఇంకా లింక్ ఉందని చెప్పి ప్రచారం జరుగు కాంగ్రెస్కి టీడీపీకి. మరి లింక్ ఉంటే మరి రాహుల్ గాంధీ గారిని ఫోన్ చేసి ఏంది సార్ మా వైఎస్ఆర్ విగ్రహాలు ఎందుకు పడగొడుతున్నారని చెప్పి మాట్లాడమనండి కాంగ్రెస్ వాళ్ళని. ఆల్ ఆర్ ఫేక్ సక్సెసర్స్, ఫేక్ వారసులు. ఆయన పేరు వాడుకొని ఓట్లు అడుక్కోవడానికి జరిగిన కుట్రలో భాగమే ఇవంతా. సరే, గవర్నమెంట్ ప్రభుత్వానికి నా ఉద్దేశమే చెప్పడం, నా ఉద్దేశమే నేనేం చేయగలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వీళ్ళు సైలెంట్గా ఉన్నారు ఎందుకో నాకు తెలీదు. నిజం చెప్పాలంటే ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి, కానీ మీ మీద దాడి చేస్తుంటే మీరు సమయం ఇవ్వకూడదు. సింపుల్ కాన్సెప్ట్, ప్రభుత్వానికి మీరు సమయం ఇవ్వండి. ప్రభుత్వానికి ఒక ఆరు నెలలు చూద్దాము, ఇప్పుడే కదా అధికారంలోకి వచ్చారని మీరు జాలి చూపించి వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఉంటే ఉండొచ్చు, బట్ మీ మీద దాడి జరుగుతున్నప్పుడు, మీ విగ్రహాల మీద దాడి జరుగుతున్నప్పుడు, రైట్, మన ప్రజలకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు క్విక్ రియాక్షన్ ఉండాలి. ఆరు నెలలు ఆగుదాము, సంవత్సరం ఆగుదాము అనేది కరెక్ట్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ.